దేవుడు గడిచిన వారం అంతే మనల్ందరినీ కాచి కాపాడినందుకే దేవునికి ముందుగా వందనములు చెల్లించుకుందామండి. మనం పాటలు పాడకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వలోకాన్ని సృష్టించిన మగనమైన యహోదేవ, నిన్న నేడు ఏకరీతిగా జీవించిన మా పరమ తండ్రి, మీకు లెక్కలేని వందనముల దేవ. ఇదిగో ప్రభ, ఈరోజు నైనా మీకు విశ్రాంతి దినము తండ్రి, మాకు అందరికి నీకు అవకాశం ఇచ్చి ఉన్నారు దేవ. మీకు వేలాది వందనములు. మేము పాటలతో స్తుతించుండగా మా గాత్రాలు మీరు సరిచేసి మమ్మల్ని మీ సేవార్థమే వాడుకోమని క్రీస్తు వారి పేట అడిగి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ఆకాశమంతున్న ఆశీనుడు అనే పాట పాడుకుందామండి. రాజుగా వచ్చుచున్నాడు అనే పాట పాడుకుందామండి. 155 మంతా తెలుసుకుంటారు.
మూడో పాట పాడుకుందామండి. రాండియు చాహించి పాడదు అనే పాట పాడుకుందాం. రాండియు చాహించి పాడదు అనే పాట పాడుకుందాం.
పాటగా నే సాగిద యేసునిల్లు అనే పాట పాడుకుందామండి. Church, happy Sabbath. The church is God's appointed agency for the salvation of man. It was organized for service and its mission is to carry the gospel of the world. With this thought, I would like to welcome you all for this Vesper service. Good evening everyone, happy Sabbath to everyone. మన ప్రారంభ కీర్తనగా తెలుగు కీర్తనల పుస్తకం నుండి 4వ పాటను పాడుకుందాం. దయచేసి అందరూ నిలువబడండి. మనందరం కలిసి 24 పెద్దలతో అనే పాట పాడుకుందామండి. సాంగ్ నెంబర్ 4. ఇరువది నలుగురు పేదలతో
For our scripture reading, our speaker has chosen the text from the Bible, which is found in Philippians 3:14. It says, I press toward the goal for the prize of the upward call of God in Christ Jesus. Once again I read, I press towards the goal for the prize of the upward call of God in Christ Jesus. At this time we'll have a special song by Hindi group. Please be seated. For we must all appear before the judgment seat of Christ, that each one may receive the things done in the body according to what he has done, whether good or bad. This is the meaning of our song. Hello. तुझको इंसान हर पल
जाएगी किताबें, जब भी हिसाब होगा इंसाफ का तराजू यीशु के हाथ होगा। Stand for opening prayer. ప్రార్థన. ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సృష్టించి దాన్ని పరిపాలిస్తుంది దేవా, మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభువా. ఈ రోజంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన విధానానికి వందనాలు ప్రభువా. తండ్రి సబ్బాదేన నాయన, మమ్మల్ని అందరికీ చేసి మేము ధ్యానించుకోవడానికి ఘనపరచుకోవడానికి దయచేసి మీ గొప్ప ఆధిక్యతకు వందనాలు ప్రభువా. ఇక్కడ చేరించిన ప్రతి ఒక్క బిడ్డను చూసి ఆశీర్వదించిన నాయన, మీ చిత్తానుసారంగా తండ్రి మమ్మల్ని వాడుకోమని మమ్మల్ని తండ్రి నడిపించి నేర్పించున్నాం ప్రభువా. మీ యొక్క దాసం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఆ బిడ్డకు మీరు తోనేడుగా ఉండండి నాయన. ఆ బిడ్డ ఇచ్చి తండ్రి ప్రతి ఒక్క వాక్యం నాయన మేము విని నాయన మా హృదయాలు భద్రపరచుకుని నాయన మీ అడుగు జాలో నడుచుకున్న సహాయం దయచేయండి నేను. ఈ రోజంతా మీరు మాతో తోనేడుగా ఉండండి. రాలేకపోయి ఉన్న తండ్రి మీ బిడ్డలను చూసి ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలకు మీరు తోనేడుగా ఉండి ఆయురోగ్యాలు అనుగ్రహించమని నేర్పించున్నాం ప్రభువా. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని, ఈ యొక్క సబ్బదిన ఆశీర్వాదం మాకు కృంభరించమని, చిన్ని పాపను ఆలకించమని నజరైన యేసుక్రీస్తు నామమున పాపని మిక్కిలా దేవునితో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. This evening we are so happy and privileged. Our hospital staff are taking the Vespers and the Sabbath school and the divine services, and we are so privileged to be here in the presence of the Lord to worship Him and to adore Him. The before message will have special number favored by Mrs. Sudharani P. ఎరిగియున్నానయా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయా, నీవెప్పుడు మేలు చేస్తావని. ఎరిగియున్నానయా నీకేది అసాధ్యము కాదని
తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడ నీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడ నీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకు దాచియుంచినావని. మారని వాగ్దానములు మా కొరకు దాచియుంచినావని. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా గుండెనాలో నీరైపోగా. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా గుండెనాలో నీరైపోగా. హక్కున నన్ను చేర్చుకుంటివే, భయపడకంటివే. మీకట ప్రేమను చూపితివే, నన్ను ఓదార్చితివే. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయ నాథుడా. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయ నాథుడా. నిరాశలో నన్ను దర్శించితివే, ఆదరించితివే. సజీవునిగా నన్నుంచితివే, కృపను పంచితివే. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడ నీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడ నీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకు దాచియుంచినావని. మారని వాగ్దానములు మా కొరకు దాచియుంచినావని. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని.
చెక్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికీ శుభ సాయంత్రము అండ్ ఏ హ్యాపీ సాబత్ టు ఆల్ యువర్ చర్చ్ ప్రియ సంఘం అంతటికి కూడా సబ్బాతు శుభములు తెలియపరుస్తూ ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మైటీ ఫాదర్ సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి నా ప్రత్యేకమైన ధన్యవాదములు తెలుపుతూ ఉన్నాను ఫర్ గ్రాంటింగ్ మీ దిస్ ప్రివిలేజ్ టు అడోర్ హిమ్ అండ్ టు ప్రొక్లెయిమ్ ద మెసేజ్ ఈ సమయమందు దేవుని గణపరచడానికి ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయముకై దేవునికి నేను వందనస్తుడై ఉన్నాను అండ్ ద సేమ్ వే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ చర్చ్ పాస్టర్ అండ్ ఎల్డర్స్ ఆల్సో టు గ్రాంటింగ్ మీ దిస్ ప్రివిలేజ్ సంఘ కాపరికి పెద్దలకు ఈ అవకాశం బట్టి నా యొక్క ధన్యవాదములు తెలుపుతూ ఉన్నాను ఫర్ టుడేస్ మై మెసేజ్ ఇస్ ఎంటైటిల్డ్ రన్నింగ్ టువర్డ్స్ ద గోల్ ఆఫ్ ఇటర్నల్ కింగ్డమ్ ఈరోజు నా యొక్క అంశము యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశము ఏమై ఉన్నదంటే పరలోక రాజ్యము కొరకు పరుగులు తీయటము అండ్ ఇట్ హాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఫిలిప్పియన్ చాప్టర్ 3:13-14 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడినటువంటి 13వ లేఖన భాగమును మనం చదువుకుందాం So I run straight towards the goal in order to win the prize, which is God's call through Christ Jesus to the life above. నా యందు ఉంచబడినటువంటి ఈ యొక్క పందెముకై నేను ఓపికతో పరిగెత్తెదను. Yes, dear church, in our personal life, we'll be having lots of achievement achieve to reach the goal and today here in God's sanctuary we are having a goal ee dinamandu manandaram kuda edo oka guri kaligi gamyam vaipu parugulu teestu untam kaani ee roju christ yesunandunnatvanti unnatamainatvanti pilupunaku ఆ బహుమానము పొందుటకు గురియొద్దకే పరిగెత్తుచున్నానని నేను ఎంపిక చేసుకుని ఉన్నాను స్టూడెంట్స్ దే హ్యావ్ ద గోల్ టు అచీవ్ ద పోస్ట్ ఆఫ్ నర్స్ విద్యార్థులుగా ఉన్నటువంటి వారు పట్టభద్రులై చక్కగా మరి వారు చదువుకోవడానికి నర్సింగ్ విద్యలో వారు గమ్యాన్ని కలిగి ఉన్నారు అండ్ లాట్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్ they will be having lots of dreams towards their children's to achieve the goal chaala mandi talidandulaku bidal yokka bhavishyatti edala chakkani pranalika uddeshalu varu edigi pramukuluga avutarani talidandulu edu chustu untaru the same way we all in a church we are having lots of goals but in order to say in the church we have a goal regarding the eternal kingdom sanghamuga manandaramu kuda devuni yokka mari sanghamuga anekamainatvanti guri gamyamulu unnapudikini sanghamuga mukhyamainatvanti demitante aa paraloka rajyanni manam swatantrinchukovali annatvanti de manaki mukhyamainatvanti guri to reach our goal in life we need to be determined to be unstoppable manuka gamya sthanam charataniki manamu nirantaram guna pani chesi sadinchetvanti mari krushi chesetvanti vyaktiluga manam undali to reach the goal aa gamyanni leka manamu enchukunnatvanti aa gurini charataniki our god is unlimited in power మన దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు హెన్స్ హి నీడ్ టు డెమోన్స్ట్రేట్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్ ఆయన యందు శ్రద్ధ వహించి విశ్వాసముతో మనము గురి చేరాలి వి మస్ట్ బి అన్స్టాపబుల్ సో దట్ వి కెన్ అచీవ్ గోల్ ఫర్ ద ఇటర్నల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్
మనము నిరాకరించకుండా ఆ గురి గమ్యము చేరటానికి మనము ముందుకు వెళ్ళినట్లయితే ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునగలము. సో ఫర్ రీచింగ్ ద గోల్ వీ షుడ్ డూ ఎ మేజర్ థింగ్ దట్ ఈస్ సీకింగ్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ గురి గమ్యము మనము చేరాలి అంటే మనం చేయవలసింది ఏమిటంటే మొట్టమొదటిగా దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని మనం మొదట వెతకాలి. Yes, dear church, today, as we are going to ponder upon the message, running towards the goal of eternal kingdom. ఈ సమయమందు సంఘముగా మనమందరము కూడా మన యందు ఉంచబడినటువంటి ఆ గురి కొరకు మనము పరుగులు ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మన యొక్క గురి అయి ఉన్నది గనుక సమ్ ఆఫ్ ద మేజర్ సమ్ పాయింట్స్ ఇస్ విత్ మీ టు అచీవ్ ద గోల్. హౌ క్యాన్ వి అచీవ్ ద గోల్? హౌ క్యాన్ వి రీచ్ దట్ డెస్టినీ? సో గాడ్ ఫస్ట్, మనము దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలి లేక చేరాలి అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క మరి రాజ్య సంబంధమైనటువంటి మాటలను మనము లోబడి ఉండాలి. హియర్ ఇన్ మాథ్యూ చాప్టర్ 6:33 మత్తయి సువార్త 6:33 Here, mighty God is teaching how to seek the eternal kingdom, how to reach the destiny, the goal of eternal kingdom. నీవు నేను కూడా మన యొక్క గురి గమ్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని ఏ విధంగా చేరాలో ప్రభు ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నారు. Here, in Matthew chapter 6:33 it goes like this. మత్తయి సువార్త 6:33 ఈ విధముగా రాయబడి ఉన్నది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. Yes, instead we concern above everything else with the kingdom of God and with what he requires of you, and he will provide you with all this other thing. So do not worry about tomorrow, it will have enough worries of its own. There is no need to add to the troubles each day brings. Bible granthamu manaki bodhisthunnatvanti satyam emitante manamu jarigetvanti vishayalu leka repadi dinamunu gurinchi manu e vidhamuga aalochinchi talanchinchi talanchi aaharamu vastram veeti koraku manam talanchinappudiki ప్రప్రథముగా దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని మనం వెతికినట్లయితే దేవుడే మనకి సమస్తమును కూడా దయచేస్తారు. సేమ్ వే ఇన్ ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 7:7-8 మత్తయి సువార్త 7:7-8 మనం చదివినప్పుడు ఆస్క్ అండ్ యూ విల్ బి రిసీవ్, సీక్ అండ్ యూ విల్ ఫైండ్, నాక్ అండ్ ద డోర్ విల్ బి ఓపెన్ టు యూ. ఫర్ ఎవ్రీవన్ హూ ఆస్క్ విల్ రిసీవ్, and anyone who seeks will find, and the door will be open to him who knocks. Adugudi meeku iyabadanu, vedikudi meeku dorukunu, tattudi meeku tiyabadanu, adugu prativadunu pondunu, vediku vaniki dorukunu, tattu vaniki tiyabadanu. So here we are seeing the formula how to achieve the goal of eternal kingdom is, first of all, we should seek the kingdom of God. Manamu devuni rajyanni ye vidhanga charalo anetuvanti oka marganni devudu ikkada manaku teliparustu unnaru. And we should ask mighty Father, Lord, please guide me, lead me to achieve the goal of eternal kingdom so that you will be granted. మనందరము కూడా పరలోకమందునటువంటి తండ్రిని మనం అడగాలి, దేవా నీ పరలోక రాజ్యాన్ని నేను చేరుకోవాలంటే నేను ఏ విధంగా చేయాలి, లేక నీవు నాకు సహాయపడి బోధించు నాకు నేర్పించు ప్రభువా అని మనము దేవుణ్ణి అడగాలి. వీ హ్యావ్ టు కమ్ టు ద గాడ్స్ హోలీ శాంక్చురీ అండ్ నాక్ ద డోర్
ఆఫ్ మైటీ ఫాదర్ సో దట్ హీ విల్ హియర్ ద సౌండ్ ఆఫ్ నాకింగ్ అండ్ ష్యూర్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ ఇటర్నిటీ. మనము దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చినప్పుడు దేవుణ్ణి మనము ఆ యొక్క పరలోక రాజ్యాన్ని చేరటానికి మనము దేవుణ్ణి మరి తట్టి మన హృదయపూర్వకంగా ఆ ప్రభువుని మనం అడగాలి. సో హియర్ వి ఆర్ సీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హ్యావ్ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ సెకండ్ వి హ్యావ్ టు ఆస్క్ అండ్ నాక్. ఇక్కడ మొట్టమొదటిగా మనము దేవుని యొక్క రాజ్యాన్ని వెతికేటువంటి వారిగా ఉండాలి, రెండవదిగా దేవుని యొక్క వాక్య ఆధారముగా మనము తట్టేటువంటి వారిగా మనం అడిగి మరి దేవుణ్ణి మనం వెతికేటువంటి వారిగా ఉండాలి. సో ఫర్ మీన్ వైల్ లెట్ అస్ వెయిట్ అండ్ ప్రే ఫర్ ద ఇటర్నల్ కింగ్డమ్ టు అచీవ్ ద గోల్ ఆఫ్ ద ఇటర్నల్ కింగ్డమ్. ఈ సమయమందు మనందరము కూడా పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవటానికి దేవుని యొక్క వాక్య సహాయంతో మనము ధ్యానిద్దాం. మరి యొక్క వాక్యాన్ని ముందుకు కొనసాగించడానికి చిన్న బిడ్డలు బృందం వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. నిన్ను పోలిన వారెవరు మెలుచేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్నా దేవా. నిన్ను పోలిన వారెవరు మెలుచేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్నా దేవా. జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. సదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా, అడోలాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా, అడోలాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. కృంగి
చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. యేషుదాయ్ ఆరాధనా, ఎలోహీమ్ ఆరాధనా, అడోలాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, యేషుదాయ్ ఆరాధనా, ఎలోహీమ్ ఆరాధనా, అడోలాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఆరాధనా, ఎలోహీమ్ ఆరాధనా, అడోలాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, యేషుదానికి ఆరాధనా, ఎలోహీమ్ ఆరాధనా, అడోలాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, యేషుదాన్ ఆరాధనా, ఎలోహీమ్ ఆరాధనా, అడోలాయ్ ఆరాధనా, యేషువా యేషుదానికి ఆరాధనా, ఎలోహీమ్ ఆరాధనా, అడోలాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. Once again, I would like to thank those who have sang the melodious song and meaningful song. Kanta Garu and Rekha Ji and my wife and my dear children and the students, those who have rendered the song service also, I would like to thank from the bottom of my heart. Ee samayamandu chakani paatalu paadi మరి దేవుని యొక్క నామాన్ని మహింపరిచినటువంటి మరి యవన బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు, అలాగనే మిస్సెస్ సుధారాణి గారికి, అలాగే వారి బిడ్డలకు, సిస్టర్ రేఖ గారికి, వారి బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదములు. సో యాస్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద మెసేజ్ రన్నింగ్ టువర్డ్స్ ద గోల్ ఆఫ్ ఇటర్నల్ కింగ్డమ్, మనము దేవుని యొక్క రాజ్యాన్ని లేక పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మనము పయనిస్తూ ఉన్నాం. హియర్ వీఆర్ గోయింగ్ టు సీ ఎ రిచ్ మ్యాన్ హూ ఇస్ అచీవింగ్ టు రీచ్ ద గోల్ ఆఫ్ ఇటర్నల్ కింగ్డమ్. ఒక ధనవంతుడు ఉన్నాడు, అతడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. అండ్ నాట్ ఓన్లీ దట్ హీస్ ఎన్ జీస్ లీడర్. ఆయన ఒక ధనవంతుడు మాత్రమే కాదు, కానీ యూదులకు ఒక అధికారిగా కూడా అతడు ఉన్నాడు. హీ కమ్స్ టు జీసస్. ఆయన యేసు యొద్దకు వచ్చాడు. అండ్ అప్రోచింగ్ లైక్ దిస్, గుడ్ టీచర్, వాట్ మస్ట్ ఐ డూ టు రిసీవ్ ఇటర్నల్ కింగ్డమ్. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మంచి బోధకుడా, నేను పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నేనేం చేయాలని అడిగాడు. సో కన్వర్షన్ ఇస్ గోయింగ్ towards Jesus and that Jewish leader, I mean the rich man, like yes. this
యేసు ప్రభుకును ఈ యొక్క యూదుడైనటువంటి ధనవంతుడైనటువంటి వీరిరువురు మాట్లాడుతూ ఉన్నారు. వాట్ మస్ట్ ఐ డూ టు రిసీవ్ ఇటర్నల్ లైఫ్ ఆర్ ఇటర్నల్ కింగ్డమ్? దెన్ హియర్ జీసస్ ఇస్ రెస్పాండింగ్, వై డూ కాల్ మీ గుడ్? జీసస్ ఆస్క్డ్ హిమ్, నో వన్ ఇస్ గుడ్ ఎక్సెప్ట్ గాడ్ అలోన్. ఇతడు పరలోక రాజ్యాన్ని ఏ విధంగా స్వతంత్రించుకోవాలి అని ప్రభువుని అడుగుతున్న సమయంలో, మరి మంచి బోధకుడాన్ని నన్ను పిలిచే ఎవరు కూడా మంచివారు కాదు, పరలోకమందున నా తండ్రి మంచివాడని చెప్పాడు. సో డూ వన్ థింగ్, యూ నో ద కమాండ్మెంట్స్, సో ఒబే ద కమాండ్మెంట్స్, దట్స్ ఇట్ ఇనఫ్. నీవు ఈ ఆజ్ఞలను పాటించి అనుసరించు, సరిపోతుందని చెప్పాడు. So that you can achieve the eternal kingdom, the goal that you are wanting to reach that goal. నీవు చేరాలనుకున్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని నీవు చేరటానికి గల ఈ ఆజ్ఞలను నీవు అనుసరించు, నీవు చేరతావని ప్రభు చెప్పాడు. The man replied, ever since I was young, I have obeyed all these commandments. ఈ యొక్క వ్యక్తి తిరిగి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను బాల్యము నుండే ఇవన్నీ కూడా నేను అనుసరిస్తూ ఉన్నానని చెప్పాడు. When Jesus heard this, he said to him, there is still one more thing you need to do. యేసు ప్రభు తిరిగి నీలో ఏదో కొరత ఉన్నదని ప్రభు ఆయనతో చెప్పాడు. What is that? ఆ కొరత ఏమై ఉన్నది? So when Jesus ordered him to leave what he has, ఎప్పుడైతే యేసు ప్రభు ఆయనకి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టమని ఆయన ఆజ్ఞాపించినారో, and what you have share to the give to the poor and needy, నీకున్న సంపదంతా కూడా నీవు అమ్మి భేదలకు ఇవ్వమని చెప్పారు. So when the man heard this, he became very sad because he was very rich. ఈ యొక్క వ్యక్తి చాలా నిరుత్సాహపడుతూ ఉన్నాడు, ఎందుకనంటే అతడు ధనవంతుడై ఉన్నాడు గనుక. So here he can't leave that richness what he has. ఆయనకున్నటువంటి ధనాన్ని అతడు విడవలేకపోతూ ఉన్నాడు. So can he achieve the goal? మరి ఆయనకున్నటువంటి ఆ గురి, ఆ గమ్యాన్ని అతడు చేరగలడా? Childrens, can he achieve the goal of the eternal kingdom? మరి ఇక్కడ చిన్న బిడ్డలైనటువంటి వారు ఉన్నారు, మరి ఈ వ్యక్తి ఒకవేళ ఆ ధనాన్ని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే ఆ పరలోక రాజ్యాన్ని అతడు సంపాదించుకోగలడా? Yes, the same question comes to us also. మరి సరైన సమాధానం ఇచ్చారు, అదే ప్రశ్న మనకు వస్తూ ఉంది. We all are expecting to reach that goal, the eternal kingdom. మనందరము కూడా ఆ పరలోక రాజ్యాన్ని గమ్యము చేరాలని మనం తలంచుతూ ఆశిస్తూ ఉన్నాం. యంగ్స్టర్స్, if you have any habits, if you have anything else, it may be the weakness, physical weakness, if God asks you to leave that thing, are we are ready to leave that thing for the achieving the goal, the eternal kingdom? Yavana bidilaga మనకున్నటువంటి అలవాట్లు అవి ఏమైనప్పటికీ, లేక మనం ఎవరమైనప్పటికీ కూడా దేవుడు వచ్చి మనల్ని అడిగినప్పుడు దేవుని రాజ్యము కొరకు, అది పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మన అలవాట్లను, మన యొక్క ప్రతి విధమైనటువంటి కోరికలను మనం విడిచిపెడదామా? ఎవ్రీ రిలీజియస్ దే సీక్ టు రీచ్ దట్ గోల్, ద ఇటర్నల్ కింగ్డమ్. మరి ప్రతి మతము కూడా ఆ గమ్యస్థానము చేరాలని వారు ఆకాంక్షిస్తూ ఉన్నారు. బట్ పూర్ పీపుల్ దే డోంట్ నో, త్రూ జీసస్ ఇట్సెల్ఫ్ వీఆర్ గోయింగ్ టు రీచ్ దట్ డెస్టినీ, ఆర్ వీఆర్ గోయింగ్ టు దట్ రీచ్ దట్ గోల్, ఆర్ అచీవ్ దట్ ఇటర్నల్ కింగ్డమ్. చాలామందికి తెలియని విధము ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నీవు నేను ఆ గమ్యస్థానము లేక పరలోక రాజ్యాన్ని మనము చేరుకునగలమని చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు. ఇన్ వరల్డ్లీ థింగ్ వీ పీపుల్ విల్ బి హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఫిజికల్ వీక్నెస్, వరల్డ్లీ వీక్నెస్, వాట్ ఎవర్ ఇట్ మెట్ బి, ఎక్స్ వై జెడ్, వీ కాంట్ కమ్ బియాండ్ దట్ థింగ్, వీ కాంట్ లీవ్ దట్ థింగ్, అండ్ వీ ఎక్స్పెక్ట్ ద ఇటర్నల్ కింగ్డమ్, వీ ఎక్స్పెక్ట్ టు రీచ్ దట్ గోల్, ద డెస్టినీ, ద
ఇటర్నల్ కింగ్డమ్. ఈ లోక సంబంధముగా ఎన్ని విధములైనటువంటి బలహీనతలు లేక ఎన్ని విధములైనటువంటి ఆ విషయాలు ఉన్నప్పటికీ కూడా అవి ఏమైనప్పటికీ కానీ మనము ఆ పరలోక రాజ్యము చేరాలి అనేటువంటి ఆ గమ్యస్థానము చేరాలన్నదే ప్రాముఖ్యత. దిస్ రిచ్ మ్యాన్ ఫెల్ట్ సాడ్ వెన్ జీసస్ ఆస్క్ హిమ్ టు లీవ్ హిస్ ప్రాపర్టీ వెల్త్ అండ్ ద రిచ్నెస్ ద వరల్డ్లీ థింగ్స్. యేసు ప్రభు ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తిని నీకున్నది కూడా ఉన్నదంతయో అమ్మి భేదలకిచ్చి నన్ను వెంబడించమని చెప్పాడో అతడు ఎంతగానో నిరుత్సాహపడి సణుగుకుంటూ గొనుగుకుంటూ వెళ్ళిపోయాడు. బట్ ఇన్ కన్క్లూషన్ ఐ వాంట్ టు గివ్ ఎన్ ఇల్లుస్ట్రేషన్ ఆఫ్ ఎన్ స్మాల్ గర్ల్ ఏజ్డ్ 15 ఇయర్స్. నా యొక్క సందేశంను ముగించడానికి గాను ఒక ఉద్దేశం, ఒక వృత్తాంతము 15 సంవత్సరముల ప్రాయంలో ఉన్నటువంటి యవన బిడ్డ యొక్క ఆ సందర్భాన్ని నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. అట్ 177 AD అట్ ఫ్రాన్స్ కంట్రీ లోయన్స్, దట్ ప్లేస్ నేమ్ ఇస్ లోయన్స్, మార్కస్ యూస్ టు రూల్ ద రోమన్ కంట్రీ. లోయన్స్ అనేటువంటి క్రీస్తు పూర్వం 177 సంవత్సరములో జరిగినటువంటి ఒక సంఘటన. ఇన్ దట్ కంట్రీ వన్ డే హీ గ్రాబ్ 25 పీపుల్స్ అమంగ్ దమ్ వన్ స్మాల్ గర్ల్ నేమ్ బ్లాండినా. బ్లాండినా అనేటువంటి ఒక 15 సంవత్సరముల ప్రాయంలో ఉన్నటువంటి ఈ యొక్క యవనురాలు. దిస్ రూలర్ యూస్ టు పర్సిక్యూట్ క్రిస్టియన్స్. మరి యొక్క అక్కడ ఉన్నటువంటి ఒక పరిపాలకుడు క్రైస్తవులను హింసించేటువంటి వాడు. బట్ వన్ డే హీ క్యాప్చర్ 25 పీపుల్స్ టు హిస్ ప్రిషన్. అతడు మరి 25 మందిని బానిసలుగా తన యొక్క ఆ చెరసాలలో అతడు బంధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హియర్ వీఆర్ గోయింగ్ టు సీ ఎ స్పెషల్ గర్ల్, ద యంగ్ గర్ల్ బ్లాండినా, హౌ సీ gain lots of souls for the eternal kingdom. యవనురాలైనటువంటి బ్రాండిన్ అనేటువంటి యొక్క యవనురాలు పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని లేక ఎలాగ చేరుకోవాలనేటువంటి అవగాహన ఆమె కలిగి ఉన్నది. ఇన్ క్యారెక్టర్ షీ వాస్ గుడ్. ఆమె ప్రవక్తన ఎడల ఆమె ఎంతో మంచిగా ఉన్నది. నాట్ ఓన్లీ దట్ షీ వాస్ వర్కింగ్ ఇన్ ఏ హౌస్. ఆమె ఒక గృహములో ఆమె పనిచేస్తూ ఉన్నది. సో అట్ దట్ మూమెంట్ దిస్ మార్కస్ గ్రాబ్ దట్ గర్ల్ అండ్ బ్రాట్ టు రోమన్. ఈ యొక్క పరిపాలకుడు బానిసగా ఈమెను పట్టుకుని రోమా రాజ్యమునకు తీసుకుని వచ్చాడు. నియర్లీ 70 డేస్ దే టార్చర్డ్ దట్ 25 పీపుల్స్ అమాంగ్ దిస్ లిటిల్ గర్ల్ ఆల్సో. మరి వారు ఎంతగా వీరిని బాధించారు అంటే దాదాపు కొన్ని దినాల వరకు కూడా ఎంతగానో ఈ యొక్క ఈ చెరపట్టబడి తీసుకొచ్చిన వారిని చాలా హింసించారు. హియర్ ద గర్ల్ అండ్ ఆల్ ద 25 పీపుల్స్ వర్ క్వశ్చన్ జస్ట్ ఏ క్వశ్చన్ టు ఆన్సర్ జస్ట్ సే జీసస్ ఇస్ నాట్ గాడ్. ఈ 25 మంది ఈ యొక్క బాలికను ఒక ప్రశ్నించారు, ఏమిటంటే యేసు ప్రభు దేవుడు కాదు అని వారు ఆమెతో అన్నారు. స్టిల్ 17 డేస్ దే టార్చర్, దే పర్సిక్యూటెడ్, దే బెట్ ఈవెన్ దో నన్ ఆఫ్ దమ్ సెడ్ దట్ నో గాడ్ జీసస్ ఈస్ ద ఓన్లీ వన్ గాడ్, హీఈస్ ద ఇటర్నల్ గాడ్. ఈ 17 దినాలు వారు ఎంతగానో శ్రమ అనుభవిస్తూ ఉన్నారు. మరి యేసు ప్రభు నిజదేవుడు అనేటువంటి అవగాహన కలిగి బికాస్ ఆఫ్ ద పర్సిక్యూషన్ టోటలీ 25 పీపుల్స్ డైడ్ బట్ బ్లాండినా వాస్ అలైవ్. కానీ ఆ యొక్క వారు పడుతున్నటువంటి ఆ హింసను బట్టి ఆ 25 మంది మరణించారు, కానీ ఈ యొక్క యవనరాలు మాత్రము మరణించలేదు. ఆఫ్టర్ 17 డేస్ ఫినిష్డ్
they announced, today we are going to give this blandina to the lions for food. So what? Please come, all of you come and see the scene. వారందరూ ఒక ప్రకటన చేశారు ఏమిటంటే ఈ బ్లాండిన్ అనేటువంటి ఈ యొక్క యవనురాలిని సింహాలకి ఆహారంగా వేయబోతున్నాం గనుక మీరందరూ వచ్చి వీక్షించండి చూడండి అని ఒక ప్రకటన చేశారు. నియర్లీ 25,000 పీపుల్స్ కేమ్ టు వాచ్ దట్ థింగ్. ఈ యొక్క కార్యాన్ని వీక్షించడానికి 25,000 మంది ప్రజలు వచ్చారు. 5,000 ఐస్ ఆర్ వాచింగ్ దట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు బ్లాండిన్. మరి వేల కళ్ళు ఏం జరుగుతున్నాయని చూస్తూ ఉన్నారు. దే లెఫ్ట్ ద లయన్స్ ద హంగ్రీ లయన్స్ టువర్డ్స్ బ్లాండినా. ఆకలిగా ఉన్నటువంటి సింహాలను ఆ యవ్వనురాలైనటువంటి ఆమె వైపు విడిచిపెట్టారు. ది లయన్స్ కేమ్ టు బ్లాండినా అండ్ నెల్ట్ దేర్. దే డిడ్ంట్ హార్మ్ బ్లాండినా. బ్లాండినా అనేటువంటి యవ్వనురాల దగ్గరికి సింహములు వచ్చి అక్కడ కూర్చొని ఉన్నవి ఏమి కూడా హాని చేయలేదు. దిస్ థింగ్ ద 25,000 పీపుల్ దే ఆర్ వాచింగ్. 25,000 మంది ప్రజలు అక్కడ ఈ కార్యాన్ని చూస్తూ ఉన్నారు. దే ఆర్ సీయింగ్ ద పర్సిక్యూషన్ టువర్డ్స్ బ్లాండినా. ఈ యొక్క యవ్వనరాల్ని వారు పెట్టే ప్రతి విధమైన హింసను వారు చూస్తూ ఉన్నారు. వై ద లయన్స్ డిడ్ంట్ హార్మ్ దట్ లిటిల్ గర్ల్. ఎందుకని యవ్వనరాలిని సింహములు ఏమి కూడా హాని చేయలేదు. షీ హ్యాస్ ఎన్ డ్రీమ్. షీ వాంట్స్ టు షో ద డైరెక్షన్ టు అచీవ్ ద గోల్ ఆఫ్ ఇటర్నిటీ ఇటర్నల్ కింగ్డమ్ టు దర్ ఫ్యామిలీస్ అండ్ టు గెయిన్ లాట్స్ ఆఫ్ సోల్స్ టు మైటీ ఫాదర్. ఈమెకి ఒక ఆకాంక్ష ఉన్నది ఏమిటంటే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని అనేక మందికి కుటుంబానికి మరి ఎంతో మందికి ఆమె యొక్క మాటలను చెప్పి ఉన్నది. ఆ దేవుని రాజ్యము చూడాలని ఆశ ఉన్నది. హియర్ ద వైల్డ్ అనిమల్స్ ఆల్సో రెస్పెక్టింగ్ ద వైల్డ్ లిటిల్ గర్ల్. ఈ క్రూర మృగములు కూడా యవనురాలకి ఎంతో మరి ఏ హాని చేయకుండా మరి గౌరవముగా ఉన్నవి. బికాస్ ఐ థింక్ Mighty Father gave that wisdom that please don't harm that little girl because she is thirsty for souls for the eternity eternal kingdom. నేను ఇక్కడ ఈ యొక్క వృత్తాంతం ద్వారా గమనించినటువంటి గొప్ప విషయం ఏమిటంటే మరి ఈ యొక్క యవ్వనురాలు దేవుని యొక్క రాజ్యము కొరకు తపన కలిగి మరి ఆతృత కలిగి ఉన్నది గనుక అందు కారణంగా సర్వశక్తిమంతుడైన దేవుడు మరి సింహములు ఏ హాని చేయకుండా దేవుడు కాపాడి ఉన్నాడు. ఆమేన్. సే ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. బట్ దో ద మార్కస్ ద క్రూయల్ రూలర్ హీ డిడ్ంట్ లెఫ్ట్ దట్ లిటిల్ గర్ల్ బ్లాండినా. వాట్ హీ డిడ్ నో హీ హీటెడ్ ఏ ఐరన్ chair and he left an ox to hit that little girl and she felt upon that iron heated chair there itself she died. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రూరుడైనటువంటి ఈ మార్కస్ అయినటువంటి చక్రవర్తి ఏ విధముగానైనా సరే ఈ యవ్వనురాలిని శిక్షించాలి అనేటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి మరి కొన్ని ఎడ్లను మరి అలాగే మండుచున్నటువంటి ఒక కుషిని సిద్ధము చేసి మరి ఆమెపై ఈ యొక్క ఎడ్లను వదిలినట్లుగా ఆ తదుపరి అక్కడ ఆమె మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫర్ ఎ వైల్ దేర్ వాస్ పిన్ డ్రాప్ సైలెంట్. అక్కడ నిశ్శబ్దమై ఉన్నది కొంత సమయం. అండ్ దోస్ 25,000 పీపుల్ there they accepted, yes, Jesus is the real savior and he is the only one God who can give us that eternity. అక్కడ ఉన్నటువంటి 25,000 మంది యేసు ప్రభువే నిజ దేవుడు, ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడని వారందరూ కూడా ఆ ప్రభువుని అంగీకరించారు. There itself they accepted Jesus as their savior. వారు అక్కడికక్కడే ప్రభువే నిజమైనటువంటి రక్షకుడని వారు అంగీకరించారు. And not only that, they came for baptism.
వారందరూ కూడా సిద్ధపడి బాప్టిజమునకు ముందుకు వచ్చారు. 25,000 souls were gained on that day because of that little girl's death. ఆ యవనురాలి యొక్క మరణమును చూసినటువంటి ఈ 25,000 మంది దేవుణ్ణి తెలుసుకునటమే గాక వారు బాప్టిజం పొంది మరి సాక్షులుగా ఉన్నారు. She never denied, she never go back to give her life, but here we are seeing for achieving the goal of eternal kingdom, the rich man, the Jewish leader, he is denying and he is going back. He doesn't want to leave up his wealth and property, but here Blandina comes forward to achieve the 25,000 souls for the eternal kingdom. She herself sacrificed her life for gaining the souls. ఇక్కడ గమనించినప్పుడు యవన ఈ యొక్క ధనవంతుడైనటువంటి వ్యక్తి అతడు యూదుడైనప్పటికీ అతడు నిరాకరించాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి. కానీ యవనురాలు ఆమె దేవి విషయంలో కూడా వెనుకాడుకోకుండా దేవుని రాజ్యాన్ని నేను పొందుకోవాలి అని ముందుకు కొనసాగి ఉన్నది. ఎస్ డియర్ యంగ్స్టార్స్, ప్రియ యవనులైనటువంటి వారులారా, ఆర్ యూ ఆర్ రెడీ టు బి ఎన్ బ్లాండినా? మరి మీరు ఇక్కడ ఉన్నటువంటి యవనస్తురాలైనటువంటి బ్లాండినా వలె మీరు నిలబడబోతూ ఉన్నారా? ఐ థింక్ సపోజ్ యూ మే సే నో. కొన్నిసార్లు నేను తలంచుతూ ఉన్నాను, ఒకవేళ మేము నిలబడలేము అని చెప్పగలరా, చెప్తారేమో. బట్ యు అండ్ ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ దట్ రెస్పాన్సిబిలిటీ టు గెయిన్ సోల్స్ ఫర్ దట్ ఇటర్నల్ కింగ్డమ్. నీవు నేను నీకు నాకు ఉన్నటువంటి ఆ బాధ్యత ఏమిటంటే పరలోక రాజ్యము కొరకు ఆత్మలను మనుషులను దేవుని కొరకు మనము సంపాదించాలి. హియర్ బ్లాండినా achieve that goal for the eternal kingdom. Blandina anetvanti yavunaralu aa paraloka rajyanni sampadinchukovali swatantrinchukovalani aame tapana kaligi unnadi, aame pondukoni unnadi. So let us be like her. Manamu ee vidhamuga aa yavunaralu vale manamu devunu koraku nilabadadam. So that the mighty father, our God, will bless us, our family, and whatever we are. Mana sarvashaktimantudaina devudu manlanu mana kutumbamulanu manam ekkada unnappudiki prabhu manlanu devinchi nadipistaru. Thank you to you. Andariki dhanyavaadamulu. To close this vespers service, Mrs. Kanta Prasad will sing the special song. In the same time we'll collect the offerings. ఈ యొక్క ఆరాధన కార్యక్రమం ముగించుండగాను మిస్సెస్ కాంతాప్రసాద్ గారు స్పెషల్ పాట పాడతారు, అదే సమయంలో చందాలు పట్టబడను. యెహోవాను దర్శింతును మహోన్నతుడైన దేవునే, యెహోవాను దర్శింతును మహోన్నతుడైన దేవునే, నమస్కరించి ఆరాధింతు జయముగానే సుని ఎదుట, నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే సుని ఎదుటా.
చింతును మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. పుట్టేలను ప్రభు నన్ను కోరలేదే, విస్తార తైలమును అర్పింపమనలేదే. వేలాది పుట్టేలను కోరలేదే, విస్తార తైలమును అర్పింపమనలేదే. నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే యేసుని ఎదుట, నమస్కరించి ఆరాధింతు యేసుని ఎదుట, యెహోవాను దర్శింతును మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. అతిక్రమములకై జ్యేష్ఠ పుత్రుని నీకెత్తునా, పాప పరిహారముకై గర్భఫలము నీకెత్తునా. నా అతిక్రమములకై జ్యేష్ఠ పుత్రిని నీకెత్తునా, పాప పరిహారముకై గర్భఫలము నీకెత్తునా. నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే యేసుని ఎదుట, నమస్కరించి ఆరాధింతు యేసుని ఎదుట, మహోవాను దర్శింతును మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. Thank you.
ఆత్మ సాత్యముతో తండ్రి యేసు నన్ను నింపు, జీవం మార్గం నీవే, నన్ను నీకు అర్పింతును. నీ ఆత్మ సాత్యముతో తండ్రి యేసు నన్ను నింపు, జీవం మార్గం నీవే, నన్ను నీకు అర్పింతును. నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే యేసుని ఎదుట, నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే యేసుని ఎదుట. యెహోవాను దర్శింతును, మహోన్నతుడైన దేవుని, యెహోవాను దర్శింతును. మనమందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవ, సృష్టికర్త, ఆలోచనకర్త, ప్రేమ స్వరూపి, దయామయుడ, మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన విశ్రాంతి దినం నుంచి విశ్రాంతి దినం వరకు ప్రభువా, మీ యొక్క సజీవ లెక్కలో మమ్మల్ని ఆరోగ్యంగా ప్రభువా ఉంచి నా తండ్రి నీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి ప్రభువా ఇంత చక్కటి అవకాశాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఈరోజు కార్యక్రమం జరిగించిన ప్రతి బిడ్డను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి ముఖ్యంగా ప్రభువా పాస్టర్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. సుధాకర్ గారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి దేవా. వారు చేయించిన సేవను మీరు ఆశీర్వదించండి, వారు చెప్పిన వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారి కుటుంబాన్ని దీవించమని బ్రతమాలుకుంటు, అలాగే సంఘ పాస్టర్ గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, తెలివి జ్ఞానంతో నింపమని అడుగుచున్నాను. వారి కుటుంబాన్ని దీవించమని అడుగుచున్న, మరి ముఖ్యంగా ఆ చర్చిలో ప్రభువా ఉన్న ప్రతి ఒక్క రిటైర్స్ కోసము ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని దర్శించండి, సహాయం దయచేయండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభువా ముట్టి స్వస్థతను దయచేసి వారికి ఏ అవసరత ఉన్నదో ప్రభువా వారి అవసరతలు తీర్చమని బ్రతమాలుకుంటూ ఉన్నాం దేవా. అలాగే అమనస్తులను బట్టి, చంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లించి, మరి ముఖ్యంగా ప్రభువా ఈ యొక్క మా సంస్థలకై వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. కాలేజీని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా, ఆశీర్వదించండి, దీవించండి. స్కూల్ను బట్టి మీకు వందనాలు ప్రభువా, ఆశీర్వదించండి, దీవించండి. అలాగే హాస్పిటల్కే మీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. హాస్పిటల్ నానాటికి అభివృద్ధి పరిచి ఆశీర్వదించండి ప్రభువా. అధికారులను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నాయన యేసయ్యా, మేము మొదటగా నీ రాజ్యమును నీ నీతిని వెతకమన్నారు ప్రభువా. మొదటగా వాటిని ఎతికి ప్రభువా పరలోక రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకున్న. పరలోక రాజ్యం చేరే మహా గొప్ప భాగ్యం మా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. మరి ముఖ్యంగా రేపటి దినా నీ యొక్క పరిశుద్ధ ఆరాధనలో ప్రభువా మేమందరం త్వరగా వచ్చి ప్రభువా నీ యొక్క దీవెనలు పొందుకునే మహాభాగ్యం, మహా గొప్ప భాగ్యం మా అందరికీ దయచేయమని, దయతో మా పాపాలు మన్నించి ప్రార్థన అంగీకరించి దీని ఆశీర్వాదములతో నింపమని, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామన అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నీడ మాకు దయచేయము, మా ఋణస్థులను మేము క్షమించిన ప్రకారం మనము క్షమించము, మా శోధనకు తేకల దృష్టిని తప్పించము, మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము, ఆయన సన్నిధిలో చేరువచ్చిన మనెల్లర్లకును, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న మానవాళికి సదాతోడైన నడిపించునుగాక. ఆమెన్.
ప్లీజ్ బి సీటెడ్. ఐడ్ లైక్ టు థ్యాంక్ అవర్ హాస్పిటల్ స్టాఫ్ అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ పాస్టర్ సుధాకర్ పాల్ ఫర్ హిస్ వండర్ఫుల్ మెసేజ్. మే ద లార్డ్ బ్లెస్ యాజ్ వీ కీప్ ద సాబత్ హోలీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.